బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై జిహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని పలు భవనాలకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నగరంలోని పలు ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ కు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గోదాములు, షాపింగ్ మాల్స్ కూడా అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సిలిండర్ గోదాములు, ఫార్మా, ప్లాస్టిక్, రబ్బర్ దుకాణాలకు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నగరంలో మొత్తం 19 దుకాణాలు మాల్స్ కు నోటీసులు ఇచ్చినట్లు జిహెచ్ఎంసీ వెల్లడించింది. సెల్లార్లు ఖాళీగా ఉంచాలని, అత్యవసర దారులు తెరిచి ఉంచాలని ఆయా యజమానులకు సూచించారు. 3 రోజుల్లో సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సికింద్రాబాద్ లోని ఏఎంఆర్ ప్లానెట్ కు 50,000 జరిమానా వేయగా, అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై జిహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని పలు భవనాలకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నగరంలోని పలు ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ కు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గోదాములు, షాపింగ్ మాల్స్ కూడా అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సిలిండర్ గోదాములు, ఫార్మా, ప్లాస్టిక్, రబ్బర్ దుకాణాలకు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నగరంలోని మొత్తం 19 దుకాణాలు మాల్స్ కు నోటీసులు ఇచ్చినట్లు జిహెచ్ఎంసీ వెల్లడించింది. సెల్లార్లు ఖాళీగా ఉంచాలని, అత్యవసర దారులు తెరిచి ఉంచాలని ఆయా యజమానులకు సూచించారు. 3 రోజుల్లో సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సికింద్రాబాద్ లోని ఏఎంఆర్ ప్లానెట్ కు 50,000 జరిమానా వేయగా, అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.